మనలో చాలా మంది ఇంట్లో ఎవరైనా టీవీలో న్యూస్ పెట్టారంటే అబ్బా పాలిటిక్సా అని అనే ఉంటారు కదా. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అని ఎవరిని అంటారు, అసలు వాళ్ళు ఏం చేస్తారు అని అర్థం కాకే కదా. అయితే ఈ వీడియోతో మీకు ఈ రెండు పదవులపై కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎమ్మెల్యే, ఎంపీ ఈ రెండు పదవులు ఒకేలాగా ఉన్నా ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియాలో ఫెడరలిజంని ఫాలో అవుతారు, అంటే దేశంలో రెండు ప్రభుత్వాలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామన్నమాట. ఇక రెండోది స్టేట్ గవర్నమెంట్. ప్రతి స్టేట్లో వచ్చిన ఎన్నికలలో గెలిచిన పార్టీలు ఆ రాష్ట్రంలో రూల్ చేస్తాయి. సెంట్రల్లో ఎలక్ట్ అయిన వాళ్ళు, అంటే కేంద్రంలో ఎన్నికైన వారి కోసం ఒక హౌస్ ఉంటుంది, అదే పార్లమెంట్. ఇందులో రెండు సభలు ఉంటాయి, అందులో ఒకటి లోక్సభ, రెండోది రాజ్యసభ. ఇలాగే రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ లో గెలిచిన వారికి ఒక హౌస్ ఉంటుంది, దాన్నే మనం అసెంబ్లీ అంటాం, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటాం. ఇక ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎంపీగా గెలిచిన వారు పార్లమెంటుకు వెళ్తారు అని. ఒక ఎంపీ ఏ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికవుతాడో ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు లోక్సభ డిస్కస్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంపీలాగానే ఎమ్మెల్యే కూడా. ఏ నియోజకవర్గం నుంచి గెలుస్తాడో ఆ నియోజకవర్గంలోని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ని అసెంబ్లీలో సమావేశాల్లో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు ట్రై చేస్తారు. ఇప్పుడు మనం ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఆయనకు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ అనేది మినిమం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. పోటీ చేయాలనుకున్న వారు ఏ గవర్నమెంట్ ఆఫీసులోనూ ఉద్యోగం ఉండి ఉండకూడదు. ఒకవేళ అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే దానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీ చేయాలని అనుకుంటున్న క్యాండిడేట్ ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. క్యాండిడేట్ ఏ నేరం చేసి ఉండకూడదు. ఒకవేళ నేరం చేసినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థిగాని నేరం చేసినట్టుగాని రుజువు అయితే పోటీ చేసే హక్కును కోల్పోతారు. అభ్యర్థి తన సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి, అంటే సౌండ్ మైండెడ్గా ఉండాలి. మరి ఏం చదువుకుని ఉండాలి అని ఆలోచించకండి. వీరికి ఎడ్యుకేషన్తో పనిలేదు, అదే మన ఇండియన్ పాలిటిక్స్లోని మ్యాజిక్. ఇక ఎంపీగా పోటీ చేయాలని అనుకునే క్యాండిడేట్కు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మినిమం 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, లోక్సభకైతే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనూ పనిచేయకూడదు. ఇండియాలో ఏదో ఒక పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో అభ్యర్థికి ఓటు రిజిస్టర్ అయి ఉండాలి. క్యాండిడేట్ నేరం చేసి ఉండకూడదు, చేసినా 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించి ఉండకూడదు. క్యాండిడేట్ సౌండ్ మైండ్ సెట్తో ఉండాలి. ఇవి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు. మోస్ట్లీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సేమ్ క్వాలిఫికేషన్స్ ఉండాలని రూల్ ఉంది, ఒక ఏజ్లో తప్ప. అది కూడా రాజ్యసభ సభ్యులు ఏజ్ తప్ప, మిగిలినవన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిస్తే వారికి ఎటువంటి పవర్స్ వస్తాయో తెలుసుకుందాం. ముందుగా ఎమ్మెల్యే పవర్స్ గురించి తెలుసుకుందాం. ఎమ్మెల్యే పవర్స్ ని 5 కేటగిరీస్గా డివైడ్ చేసి చెబుతారు. లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎలక్టోరల్ పవర్స్, కాన్స్టిట్యూషన్స్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన అధికారాలన్నమాట. శాసనసభలో అతి ముఖ్యమైన పని లా మేకింగ్, అంటే చట్టాన్ని రూపొందించాం. కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎమ్మెల్యేలు స్టేట్ లిస్ట్, కాంక్రీట్ లిస్టులో ఉన్న సబ్స్క్రిప్షన్ పైన లాను పాస్ చేయవచ్చు. స్టేట్ లిస్టులోకి పోలీసు, జైలు, నీటిపారుదల, వ్యవసాయం, లోకల్ గవర్నమెంట్, ప్రజారోగ్యం, తీర్థయాత్రలు, శ్మశాన వాటికలు వంటివి ఉంటాయి. వీటిపై కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే లా చేయగలదు. కాంక్రీట్ లిస్టులో విద్య, వివాహం, విడాకులు, అడవులు, అడవి జంతువులు, పక్షులు, రక్షణ వంటివి ఉంటాయి. వీటిపై అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ కలిసి లా పాస్ చేస్తాయి. ఇక ఫైనాన్షియల్ పవర్స్ అంటే ఆర్థిక అధికారాలు ఏముంటాయంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ను ఆమోదించే అధికారం ఎమ్మెల్యేకు ఉంటుంది. స్టేటుకు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి అసెంబ్లీ చేతిలో ఉంటే వాటిని పాస్ చేసే అధికారం ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది. మూడో పవర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలు. సింపుల్గా చెప్పాలంటే సీఎంను ఎన్నుకునే దగ్గర నుంచి రూలింగ్ గవర్నమెంట్ చేసే ఏ పనినైనా ఎమ్మెల్యే ప్రశ్నించవచ్చు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ చేసే పని ఎమ్మెల్యేకు నచ్చకపోతే
ఎమ్మెల్యేలంతా కలిసి ఓటింగ్ పెట్టి గవర్నమెంట్ను పవర్ నుంచి దింపేయచ్చు. రియల్ లైఫ్ అంటే సినిమాల్లో ఇటువంటివి ఎన్నో చూశాం, కానీ రియల్ లైఫ్లో అయితే రీసెంట్గా మనం మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు గమనిస్తే ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాల్యూ మనకు అర్థమవుతుంది. ఎలక్టోరల్ పవర్స్ అంటే ఎన్నికల అధికారం. ఈ ఎలక్టోరల్ పవర్స్తోనే ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని, తమ రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలను, రాజ్యసభకు వెళ్లేందుకు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్స్ని ఎన్నుకుంటారు. రాజ్యాంగ అధికారాలు లేదా కాన్స్టిట్యూషనల్ పవర్స్, వీటి ద్వారా రాజ్యాంగంలోని సవరణలను రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరించవచ్చు. ఇక ఎంపీకి ఉండే పవర్స్ అంటే లెజిస్లేటివ్ పవర్స్. దేశాన్ని పాలించడానికి వీలైనన్ని లాస్ని పాస్ చేసే ప్రక్రియలో ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ లాస్ను యూనియన్ లిస్ట్, కాంక్రీట్ లిస్టులో ఉన్న వాటిపై లాను పాస్ చేస్తారు. యూనియన్ లిస్టులో నేషనల్ డిఫెన్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్ వంటివి ఉంటాయి. సూపర్వైజరీ పవర్స్, ప్రతి పనిని ఎంపీలు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఎలక్టోరల్ పవర్స్, ఎంపీలు తమకు ఉన్న ఎలక్టోరల్ పవర్తో రాష్ట్రపతిని, లోక్సభలో స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, రాజ్యసభలో వైస్ చైర్మన్ను కూడా ఎన్నుకుంటారు. పవర్ ఆఫ్ ద పర్స్, ఇండియా గవర్నమెంట్ ప్రపోజ్ చేసే ప్రతి రెవెన్యూస్, ట్యాక్స్ని ఎంపీనే అప్రూవ్ చేస్తారు. ఆ కారణంతోనే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చే ప్రతి చట్టాన్ని ముందు పార్లమెంటులో ప్రవేశపెడతారు. రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబిలిటీ, ఇది పవర్ కాదు, ఎంపీకి ఉన్న రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ప్రతి ఎంపీ తన శాసనసభ పరిధిలో ఉన్న సమస్యలు, ఇబ్బందులను లోక్సభలో ప్రవేశపెట్టడం, వాటి మీద చర్చించడం, వాటిని పరిష్కరించడం అనేది ప్రతి ఒక్క ఎంపీకి ఉన్న బాధ్యత. ఇక ఎమ్మెల్యే, ఎంపీలకు వచ్చే శాలరీ విషయానికి వస్తే, ఎమ్మెల్యేల శాలరీ విషయంలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉంది. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల కన్నా తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాలరీ ఇస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు నెలకు 2.5 లక్షల వరకు శాలరీ అందుతోంది. ఇందులో శాలరీ కింద 20,000 రూపాయలు, ఇతర అలవెన్సుల కింద 2.3 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల శాలరీ విషయానికి వస్తే తెలంగాణ కన్నా తక్కువగానే ఉన్నాయి. ఎమ్మెల్యేల శాలరీ పరంగా చూస్తే ఏపీ దేశంలో 7వ స్థానంలో ఉంది. ఏపీ ఎమ్మెల్యేలకు నెలకు 1.25 లక్షలు వస్తున్నాయి. ఇందులో శాలరీ కింద 12,000, అలవెన్సుల కింద 1.13 లక్షలు వస్తున్నాయి. మొత్తంగా 1.25 లక్షలు లభిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఇది సగమని చెప్పచ్చు. ప్రతి ఎంపీకి నెలకు 1 లక్ష రూపాయలు ప్రాథమిక శాలరీగా వస్తుంది. దీంతోపాటు ఆఫీస్ ఎలవెన్స్గా 54,000, నియోజకవర్గ భత్యం కింద 49,000 ఇస్తారు. ఈ విధంగా ప్రతి నెల ఎంపీకి 2 లక్షల రూపాయల వరకు శాలరీ వస్తుంది. అంతేకాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అవే ఫ్లైట్ ఎలవెన్స్ కింద సంవత్సరానికి 4,08,000, ట్రైన్ ఎలవెన్స్ కింద 5,000, వాటర్ కరెంట్ ఎలవెన్స్గా సంవత్సరానికి 4,000, ఇతర అలవెన్స్కు సంవత్సరానికి సుమారు 4 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇక్కడ ఎవరు పెద్ద చిన్న అని ఉండదు. ఒక ఎమ్మెల్యే పవర్ పర్టికులర్గా ఒక నియోజకవర్గంలో ఉంటే, ఒక ఎంపీ పరిధిలోని నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యే వద్ద కూడా తన పవర్ ఉంటుంది. రాజ్యాంగపరంగా మాట్లాడుకుంటే ఎంపీకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఈ వీడియోతో ఎమ్మెల్యే, ఎంపీకి ఉన్న తేడా మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఏపీలో కూడా త్వరలోనే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు ఎవరికి ఓటు వేద్దామని అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఎవరో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.